దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, లాక్ డౌన్ ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పిల్లలు, మీరెవరూ బయటికి వెళ్ళొద్దు, బయట కరోనా ఉంది. అయినా ఈ టైంలో ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళ చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పని చేసే అవసరం లేదు. మన దగ్గర డబ్బుంది, చక్కగా ఈ లాక్డౌన్లో మన పిల్లతో ఇంట్లో హ్యాపీగా ఉందామండి. ఇక్కడ మన దగ్గర ఎన్ని డబ్బులున్నా నేను హ్యాపీగా ఉండలేను. అక్కడ నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి, వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత. వెళ్ళాలి. నీ ఆరోగ్యం, పాప జాగ్రత్త. సార్, వినోద్ రిపోర్టింగ్ సార్. మీరు డ్యూటీ చేసే ఏరియాలో కరోనా సస్పెక్టివ్ కేసు ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. డాక్టర్ ఎంత చెప్తున్నా పేషెంట్ మాట వినట్లేదు. మీరు ఇమీడియట్ గా వెళ్ళి అతన్ని కన్విన్స్ చేసి అంబులెన్స్ ఎక్కించండి. సార్, అంటే రేపు మార్నింగ్ నా మిస్సెస్ డెలివరీ. అసలేదు స్లమ్ ఏరియా, మనం లేట్ చేస్తే కొన్ని వందల కుటుంబాలు కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. మీరు వెంటనే వెళ్ళి రెస్క్యూ చేయండి. ఓకే సార్. నాకే కరోనా లేదు, నా ఫ్యామిలీని వదిలి నేను రాను. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, పిల్లలు, వీళ్ళందరినీ వదిలేసి రోడ్ల మీద తింటూ, రోడ్ల మీద పడుకుంటూ, రోడ్ల మీదే ఉద్యోగం చేస్తున్నాం సార్. తను కానివాడు తెలుసు సార్, మీ ఎవ్వరికి ఏం కాకూడదని. అయినా అది వాళ్ళ బాధ్యత సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. మీకోసమే సార్ నేను కష్టపడుతుంది. ప్లీజ్ ఆ డాక్టర్తో మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అయ్యో సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. హలో, చెప్పు తల్లి. సురేష్ వాళ్ళ నాన్న, రజీవ్ వాళ్ళ నాన్న, ప్రియా వాళ్ళ నాన్న, అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. నువ్వేమో అసలు ఇంటికే రావు. వాళ్ళందరూ వాళ్ళ నాన్నలతో కలిసి చెస్ క్యారమ్ బోర్డ్ అని ఏవేవో గేమ్స్ ఆడుకున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా. నువ్వు నాతో ఆడుకోవానమ్మా, నీకు లేదా నాతో ఆడుకోవాలని. వాళ్ళలాగే నువ్వు కూడా ఇంట్లో ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము కదా. అంటే నాన్న, అది హాయి తల్లి, బాగున్నావా? నేను మీ నాన్నల ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పావు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అందరూ ఆడుకుంటున్నారు ఇంట్లో, లూడో ఆడుకుంటున్నారు, క్యారమ్స్ ఆడుకుంటున్నారని. మన అందరూ ఆడుకోవడం కానీ వాళ్ళు తెలుసా? నాకు కారణం మీ నాన్నే అని చెప్పి వాళ్ళు చెప్పు. మీ నాన్న కానీ బయట లేకపోతే వాళ్ళు నా హ్యాపీగా ఆడుకోలేదు అని. అదేనా, మీ నాన్న చాలా గ్రేట్. నేను చెప్తావు, మీ నాన్న చాలా గ్రేట్, మీ నాన్న హీరో అని చెప్పాలి. ఓకేనా? బాయ్ తల్లి.
ఉదయం 6 నుంచి 10 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సడలింపు ఇచ్చిన ఆ తర్వాత కూడా జనం విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. పోలీసులు ఏం పట్టించుకుంటారులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి మరింత కారకులవుతున్నారు. ఇంట్లో కూసాను కూసాను బోర్ కొడుతుంది మేడం, అందుకే బయటకు వచ్చినాం. బోర్ కొడుతుందా? మరి మాస్క్ ఎక్కడరా? మాస్క్ లేకుంటే కరోనా వస్తుందా మేడం? మీలాగే ప్రతి ఒక్కడు మాస్క్ లేకపోతే కరోనా వస్తుందా, శానిటైజర్ రాసుకోకపోతే కరోనా వస్తుందా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా వస్తుందని అనుకోవడం వల్లే ప్రకృతిలో దొరికే గాలిని కూడా కృత్రిమంగా కొనుక్కోవాల్సి వస్తుందిరా. ఈ రోజు నువ్వు మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వస్తే రేపు పొద్దున నీ కుటుంబం రోడ్డును పడే రోజు వస్తుంది. అది మీకు ఓకేనా? అయినా వైన్ షాప్ దగ్గర మాస్క్ లేకపోతే మందు ఇవ్వము అని రాయగానే ఒంటి మీద ఉన్న చొక్కాలు సైతం చిచ్చుకొని మూతకు కట్టుకొని మరి మందు తెచ్చుకుంటున్నారే. మందు కోసం మాస్క్ పెట్టుకుంటారు కానీ మన కోసం పెట్టుకోమంటే మాత్రం మాట వినరు. తిడుతున్నారు కొడుతున్నారు అని అనుకోకుండా ఎందుకు కొడుతున్నామో ఎందుకు తిడుతున్నామో అర్థం చేసుకోండిరా. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఇంకా మా వల్ల కాదురా. కొట్టాం మారలేదు, తిట్టాం మారలేదు. ఆడదాన్నైనా మీ కాళ్ళు పట్టుకుంటున్నానురా. మా పోలీసులకు కూడా జీవితాలు ఉంటాయి. ప్లీజ్ దయచేసి మారండి, మారండి. అరే సారీ మేడం, ఇంకోసారి ఇట్లా తప్పేం. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కదా, మహర్షిలాగా సాగదా. ఏమైంది? ఏ ఇది నార్మల్ దగ్గే. ఎందుకైనా మంచిది, కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. అమ్మ తల్లి, తల్లి నేను ఇంటికి వచ్చేసా సార్. కరోనా పాజిటివ్ వచ్చింది. చూడడానికి రాలేదు కదా, నేను కూడా నిన్ను చూడను. నాన్న, 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 ఎక్కడున్నా నాన్న? ఇవ్వండి, మనకి పుట్టబోయే బాబుని చూడ్డానికనే రండి. ఒక్కసారి కనపడు నాన్న. కనిపించడు అన్న వాళ్ళకి సమాధానం. డాక్టర్, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా కరోనా మహమ్మారి నుండి మన ప్రాణాలను కాపాడుతున్న వారి రూపంలో వీళ్ళందరూ మనకి ప్రత్యక్ష దైవాలయ్యారు. కుటుంబానికి దూరంగా, పిల్లల ప్రేమకు దూరంగా ఉంటూ మన భద్రత కోసం వాళ్ళ సంతోషాన్ని త్యాగం చేశారు. మీ త్యాగాలకి మా ఈ పాటంకితం. జై హింద్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా